నమస్కారం బాగున్నారా సుభద్రా సుజాత బాలనీ రామారావు హలో దామోదర్ ప్రభాకర్ ఆల్గుట అందరూ బాగున్నారా ఇందాకటి నుంచి చూస్తున్నారు అసలు ఏం ఆన్సర్లు ఏం ఆన్సర్లు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు వదిలేస్తే యాంకరింగ్ చేసేలా ఉన్నారు అమ్మో కొన్ని టైటిల్స్ వినడానికి బాగుంటాయి కొన్ని టైటిల్స్ అద్భుతంగా ఉన్నాయంటాయి కానీ కొన్ని టైటిల్స్ మాత్రం మళ్ళీ 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 వినాలనిపిస్తూ ఉంటుంది అబ్బబ్బబ్ ఏం టైటిల్ అండి అసలు ఏం టైటిల్ నాకు చెవులో తేనె పోసినట్టు అమృతం పోసినట్టు పాలు పోసినట్టు అబ్బబ్బబ్బా అసలు హిమాలయాల్ని ఎక్కి నేను రెస్ట్ తీసుకుంటున్నట్టు అంత హాయిగా ఉందండి ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎంత ఆలోచించి పెట్టారండి టైటిల్ నేను అనుకోడు మన ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనిపించేలా ఉండాలి సినిమా అని చెప్పారు మన డైరెక్టర్ తిరుమల కిషోర్ గారికి మీకెందుకు సార్ ఇంట్లో నేను అలాగే అనుకుంటూ ఉంటాను బయట కూడా అంతే నేను పెట్టేస్తాను చూడండి అన్నారు దేవి శ్రీ ప్రసాద్ గారు సార్ మా ఇన్స్ట్రుమెంట్స్ కూడా అదే అంటున్నాయి అన్నారు ఇక మన హీరో శర్వానంద్ ఆల్వేస్ రెస్పెక్టింగ్ ఉమెన్ సో శర్వానంద్ అండ్ రష్మిక అలాగే రాధిక గారు ఖుష్బూ గారు ఉర్వశి గారు అబ్బబ్బబ్బబ్బ ఫుల్ తారాగణంతో సినిమానే ఫుల్ హౌస్ లాగా అనిపించేటువంటి హౌస్ఫుల్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం

మీడియా సో ఈ రోజు ఈ ఈవెంట్ కి మీ అందరికీ స్వాగతం చెప్తూ ఆల్రెడీ టీజర్ చూసారు కొంతవరకు మనకి సినిమా లైన్ ఏంటో అర్థమైంది ఇంకొకసారి చూసేద్దాం అసలు ఆ టైటిల్ ఎన్నిసార్లు వింటే ఏంటండి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఏదమ్మా ఒకసారి మా గురించి నా టైటిల్ వేయండి ఆడవాళ్ళు మీకు జోహార్లు టీజర్ అమ్మా ఏంటి అది అలా నవ్వుతున్న అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ పెళ్లి కాని అబ్బాయిలు ఇంకా ఉన్నారా ఇక్కడ ఇలాగే ఫ్యామిలీలో ప్రాబ్లమ్సా ఆడవాళ్లే జరగనివ్వడం లేదా నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఎవరు ఉండండ్రు మీకు తొందరగా పెళ్ళి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే చాలు అనుకునే